హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వం వారు ఇచ్చే 1000 రూపీస్, ఒక రేషన్ కార్డు సంబంధించి 1000 రూపాయలు పంపిణీ చేస్తూ ఉన్నారు. అవి ప్రతి లబ్ధిదారునికి అందినాయా లేదా, పెండింగ్లో ఉందా, ఏంటి దాని పరిస్థితి ఏంటి అనేది స్టేటస్ పూర్తిగా తెలుసుకోవచ్చు. దానికోసమే 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో మొదటి లింక్ని క్లిక్ చేసి అక్కడ మీ పాత రేషన్ కార్డు నెంబర్ కానీ ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడ మీకు కొత్త రైస్ కార్డు నెంబర్ వస్తుంది. ఆ రైస్ కార్డు నెంబర్ని మీరు రాసుకోవచ్చు లేదా కాపీ చేసి పెట్టుకోవచ్చు. ఆ ప్రాసెస్ నేను చూపిస్తాను. మొదటిగా ఫస్ట్ ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా స్టేటస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాత రైస్ కార్డు నెంబర్ కానీ ఆ రైస్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వారి యొక్క ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. ఇలా ఆధార్ కార్డు నెంబర్ కానీ రైస్ కార్డు నెంబర్ కానీ ఎంటర్ చేసినాక సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఒక స్టేటస్ ఓపెన్ అవుతుంది రైస్ కార్డుకి సంబంధించి. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది, న్యూ రైస్ కార్డు నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు కాపీ అని వస్తుంది. ఆ కాపీ చేసుకోండి, ఆ నెంబర్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళేసేయండి. బ్యాక్ వెళ్ళేసి 2వ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ను ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే రైస్ కార్డు స్టేటస్ చెక్ అని వస్తుంది. ఇక్కడ ఎంటర్ రైస్ కార్డు నెంబర్ ఉంది కదా, అక్కడ మీరు రాసుకున్నటువంటి రైస్ కార్డు నెంబర్ అన్ని ఎంటర్ చేయండి. లేదా ఫస్ట్ లింకులో మీరు కాపీ చేశారు కదా ఆ రైస్ కార్డు నెంబర్ని, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది. ఆ పేస్ట్ మీద క్లిక్ చేస్తే నెంబర్ అక్కడ మెన్షన్ అవుతుంది. తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, మెంబర్ నేము, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, స్టేటస్, అమౌంట్ స్టేటస్ వచ్చేసి అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ లేదా పెండింగ్ అక్కడ ఏముందో అనేది చూపిస్తుంది. తర్వాత డిస్ట్రిక్ట్, మండలు, సెక్రటరియేటు, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది ఆ వాలంటీర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఆ ప్రభుత్వం వారు ఇచ్చే 1000 రూపీస్ అనేది మనకి చెందినయా లేదా వేరే వాలంటీర్కి ఏమైనా అమౌంట్ లేదా రేషన్గా రైస్ కార్డు నెంబరు వేరే వాలంటీర్కి వెళ్ళింది అనేది పూర్తిగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.